బచ్చిన్స్ మంచు తుఫాను జపాన్లో ఎనలేని భీభత్సం సృష్టించింది. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా టోక్యోను కప్పేసింది. హిమపాతం ధాటికి 11 మంది చనిపోగా 1250 మంది గాయపడ్డారు. జపాన్లో మంచు తుఫాను భీభత్సం సృష్టించింది. రాజధాని ట్యోక్యో సహా అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మంచు కులిసింది. ఫుకుషిమా సహా 17 అంగుళాలు పేరుకుపోయింది మంచు. గత 45 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో మంచు కురవడం ఇదే మొదటిసారని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లోని ప్రధాన ఎయిర్పోర్ట్లు మంచు గుప్పెట్లో చిక్కుకున్నాయి. దీంతో 200 దేశీ విమాన సర్వీసులు రద్దు చేశారు. 5000 అంతర్జాతీయ విమాన సర్వీసు షెడ్యూల్స్ మార్చారు. అటు రహదారులు సైతం మంచుతో కప్పుబడిపోయాయి. ఇల్లు చెట్టు సహా పరిసరాలన్నింటినీ మంచు దుప్పటి కప్పేసింది. ఇళ్ల పైకప్పుపై పేరుకుపోయిన మంచును తొలగించే క్రమంలో కింద పడి జపాన్ వ్యాప్తంగా 1250 మంది గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. హిమపాతం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11 మంది చనిపోయారని వెల్లడించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుకు బలమైన ఈదురు గాలులు కూడా తోడయ్యాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ తెలిపింది. కరెంటు కోతల కారణంగా జపాన్లో దాదాపు 60 ఇళ్లకుపై అంధకారం నెలకొంది. మరోవైపు మంచు తొలగింపు కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. హిమతుఫాన్ జపాన్లో మొత్తం 1,30,00,000 మందిపై ప్రభావం చూపింది. చిన్న రాష్ట్రాలలోనే బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీ వివేక్ స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాల విద్యార్థులు మాల మహాగర్జన నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎంపీ వివేక్, గదర్, మల్లెపల్లి లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిల్లును రాజ్యసభ, లోక్సభలో ఆమోదించే విధంగా ప్రధానిని కోరుతామని ఆయన తెలిపారు. విద్యార్థుల ఉద్యమాల వల్లనే తెలంగాణ సాకారం కాబోతుందని ఆయన అన్నారు. మరియు నర్సింగ్ స్వాగతిస్తా ఉన్నాం. జేబీలతో సూర్యపేట దశరథ్ సార్ టీం అమరవీరుల ఆశయాలను స్వాగతిస్తాం. స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని మా భూములు అందరి మా భూములు మా ఉద్యోగాలు కేవలం బలహీన వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పి ఎవరు కూడా ఈ ఉద్యమాన్ని నీళ్లు కార్చలేకపోయినారు. అందరూ కూడా కలిసి ఈ తెలంగాణ ఎలాగైనా సాధించుకోవాలని చెప్పి మీరందరూ కూడా ఈ ఉద్యమం అందుకే ఈ యొక్క సమాజానికి బట్టలు నేర్చిన వాళ్ళు మన మాల నేతలని విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదిక వైద్యానికి పునాది వేసిన వాళ్ళు మన మాల అమ్మాయి విషయాన్ని సమాజానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సుంకరి ఒకప్పుడు మాలలు రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు అందులో వారసత్వంగా వచ్చినటువంటి మాల కన్నమదాస్ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు జరిగినటువంటి ప్రతి సామాజిక ఆర్థిక ఉద్యమంలో మొత్తం కూడా మాలలు ఉండవలసి ఉండాలని మనం తెలియాల్సిన అవసరం ఉంది. ఆంక్షలు లేని తెలంగాణ కోరుతూ ఈ నెల 11న తెలంగాణ బంద్ కు ఓయూజేసీ పిలుపునిచ్చింది. కేంద్ర కేబినెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టడాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. హైదరాబాద్ పై గవర్నర్ పెత్తనని ఉండరని డిమాండ్ చేశారు. ఓయూలోని విద్యార్థి సంఘాలు సమావేశమయ్యి పలు విషయాలు చర్చించారు. గిరిజనుల మనుగడకు ముప్పు తేనున్న పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. లేదంటే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. సంవత్సరాలుగా తెలంగాణ ఉన్నటువంటి యావత్ ప్రజానీకమంతా కూడా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే
కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ఇస్తామంటూనే మరొకవైపు హైదరాబాద్ పై గవర్నర్ శాంతి భద్రత పేరిట గవర్నర్కు అధికారాలు కట్టబెట్టడాన్ని ఇవాళ తెలంగాణ ప్రజానీకంగా తెలంగాణ విద్యార్థులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఉమ్మడి ఇవాళ కామన్ ఎంట్రన్స్ విద్యా విధానంతో ఇలా తెలంగాణ విద్యార్థులంతా కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఇలా పోరాటాలు చేసిండ్రు, ఇలా త్యాగాలు చేసిండ్రు, ఇలా ప్రాణాలు కోల్పోయిండ్రు. ఇలా వచ్చే తెలంగాణలో ఇలా ఉమ్మడి కామన్ ఎంట్రన్స్ విద్యా విధానంతో ఇలా తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగులకు నోట్లు మట్టి కొట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధానాలని మొత్తం కూడా సవరించాలని మేము గతంలో పోలవరం ప్రాజెక్టును మొత్తం కూడా రద్దు చేయాలని 4 లక్షల ప్రజలను ముంచేటువంటి పోలవరం ప్రాజెక్టును విధ్వంసకర అభివృద్ధిగా మేము పరిగణిస్తూ రద్దు చేయాలని కూడా మేము పోరాటాలు చేస్తుంటే ఒకవైపు సవరణలు చేయాలని ఇలా కేంద్ర ప్రభుత్వానికి మేము చాలాసార్లు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజాఫ్రంట్గా విద్యార్థి సంఘాలుగా మేము నివేదిక ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో సమావేశంలో ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పడాన్ని ఇలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఈసారి మరో కొత్త వేషంలో దర్శనమిచ్చారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన ప్రత్యేక వేషాల ద్వారా నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పాములు పట్టేవాడి వేషంలో ఆయన పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు. ఏమి చెప్పకుండా దయ లేకుండా ఈ విధంగా చేస్తే బిల్లు ఎట్టేస్తాం ఎట్టేస్తాం అంటే మా దగ్గర ఏమి లేవా సభలో ఎట్టేదానికి ఎట్టేస్తాం చూస్తాం చూస్తారుగా బిల్లు ఎట్టమానండి నానేటి చేస్తాను మీరు చూస్తారు చూస్తారు ప్రజలంతా కూడా మా పచ్చాను ఉన్నారు దేవుడు దయా ఆ నాయదేవ దయా అమ్మా నువ్వే చూసుకో ఆంటోనీ అంత జీవరామ్ రమేష్ అంత చిదంబరం అంత ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు గులాబీ నబీ ఆజాద్ అంత నారాయణ సాగర్ అంత సిండే అంట సిండే చూసుకో తల్లి చూసుకో నాదు వద్దు తల్లి ఇంకా టైం ఉంది టైం ఉంది బిల్లు ఎడతారు లేదు చూద్దాం బిల్లు ఎప్పినప్పుడు బిల్లు పెట్టినప్పుడు నువ్వు చూసుకో తల్లి బీజేపీలో రాష్ట్ర విభజన చిచ్చు రోజు రోజుకు తీవ్రమవుతుంది. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. వెంకయ్యనాయుడు జాతీయ నాయకుడా లేక సీమాంధ్ర నాయకుడా అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీతో పొత్తు కోసమే తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాట్లాడుతా ఉన్నారా సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధిగా మాట్లాడుతా ఉన్నారా సీమాంధ్ర ప్రాంత పక్షపాతిగా మాట్లాడుతూ ఉన్నారో మా కార్యకర్తలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో పార్లమెంటు సదస్సు పెడుతూ ప్రతి జిల్లాకు తెలంగాణలో ప్రతి జిల్లాకు వచ్చి బేషరతుగా భారతీయ జనతా పార్టీ మద్దతిస్తుంది తెలంగాణకు అని చెప్పి మా ప్రజలతో కార్యకర్తలతో మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? ఈరోజు లక్షలాదిగా ఉద్యమాల్లో పాల్గొన్న మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జాతీయ నాయకత్వం వైపు ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆ రోజు మీరు తెలంగాణ పట్ల వాగ్దానం చేసినప్పుడు షరతులతో కూడిన తెలంగాణ ఇస్తామని ఏనాడు చెప్పలేదు. మరి ఇప్పుడు ఆ షరతులు ఎందుకు తెర మీదకి వస్తా ఉన్నాయో సమాధానం చెప్పాల్సిన బాధ్యత వెంకయ్య నాయుడు గారి పైన ఉంది. మా ఏబీవీపీ విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, అప్పుడు మీరు వచ్చి షరతులతో కూడిన తెలంగాణ గురించి చెప్పలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
టీవీ ఇంటి ముందు సమైక్య నిరసన. విభజనను అడ్డుకోవాలంటూ ఓ విద్యార్థి వినూత్న రీతిలో నిరసన. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ డీటెయిల్స్ ప్రవేశపెట్టిన మంత్రి ఆనం. జపాన్ లో మంచు బీభత్సం, మృత్యువాత పడ్డ 11 మంది. ఈ నెల 11న తెలంగాణ బంద్ పిలుపునిచ్చిన ఓయూజేఏసీ. ఇది ఇప్పటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.